రామరెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుందనేది వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఈడి ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ కూడా దాదాపు 13,567 పేజీలకు సంబంధించి కూడా సమర్పించింది. కోర్టుకు సంబంధించి విచారణ జరుగుతుంది. కవిత వివాహ విషయంలో మీరన్నట్టుగా అంటే ముఖ్యమంత్రి గారి కుమార్తెను కాబట్టి ఆచితూచి అడుగు వేస్తున్నారు అనేది మీరు మొదటగా స్టార్టింగ్ లోనే చెప్పారు. అంటే అరెస్ట్ వ్యవహారం కానీ ఇతరత్ర ఎవరు చెప్పినా న్యాయస్థానాల మీద ముందు అందరు సమానాలు కారా? మరి నిజమే అయినా కానీ వాళ్ళు చెప్పింది తేటి లక్ష్మణ్ చెప్పింది అంటే ఒక విఐపీ ఫ్యామిలీ మెంబర్ విషయానికి వచ్చినప్పుడు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ప్రోస్ అండ్ కాన్స్ దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా అన్ని ఆధారాలు దొరికినాకనే అరెస్ట్ చేస్తారు. మామూలు వ్యక్తులను అయితే మామూలు కూడా అరెస్ట్ చేస్తాడు దొరకడం కోసం. వీళ్ళు అరెస్ట్ చేస్తే పరిణామాలు కొన్ని తీవ్రంగా పోతే దేశానికి చర్య జరుగుతుంటే ఎన్కం ఆలోచిస్తారు అని చెప్పిన వాళ్ళు సృష్టించైనా అరెస్ట్ చేస్తారు. అట్లా సృష్టించే అంటే అదే ఆయన చెప్పేది. నిజంగానే లీగల్ గా వాళ్ళకు డైరెక్ట్ ఎవిడెన్స్ అని ఉంటది, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటది, సర్కమెన్షనల్ ఎవిడెన్స్ అని ఉంటది. సర్కమెన్షనల్ ఎవిడెన్స్ అనేది బేస్ దాని అంటే స్ట్రెంగ్ బాగా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కాదు. మామూలు వ్యక్తిని సర్కమెన్షనల్ ఎవిడెన్స్ మీద కూడా తీసుకోవచ్చు. ఒక విఐపీ ఫ్యామిలీ సంబంధించిన రిపర్కాషన్స్ వచ్చే వాళ్ళను సర్కమెన్షనల్ ఎవిడెన్స్ ద్వారా అరెస్ట్ చేయరు. డైరెక్ట్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు చేస్తారు. తేడా ఇది. వాళ్ళు చేసే ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తూ దాని వల్ల దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రాంతానికి కానీ ఎలాంటి చెడు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. వాళ్ళు చెప్పింది అది. అందువల్ల ఎన్నికల ముందు జరుగుతుంది.